ఎంఎన్జే ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ రోజు 30 కోట్ల రూపాయలతో 7 మోడ్యులర్ థియేటర్స్ ను మనం ప్రారంభం చేసుకోవడం జరిగింది. ఇప్పటివరకు ఎంఎన్జే లో 3 మాన్యువల్ థియేటర్స్ మాత్రమే ఉన్నాయి. బట్ 3 మాన్యువల్ థియేటర్స్ తో కూడా మా డాక్టర్లు నర్సింగ్ స్టాఫ్ అద్భుతంగా పనిచేసి ప్రతి రోజు 450 ఇన్ పేషెంట్స్ కు సేవలు అందిస్తూ అన్ని రకాల సర్జరీలను కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతా ఉంది. బట్ రోజు రోజుకు క్యాన్సర్ బాగా పెరుగుతా ఉంది. పేద ప్రజలకు ఇబ్బంది జరుగుతున్నటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు 30 కోట్ల రూపాయలతో 8 మాడ్యులర్ థియేటర్ 7 మాడ్యులర్ థియేటర్స్ ను ప్రారంభం చేసుకోవడం జరిగింది. ఈ 7 మాడ్యులర్ థియేటర్స్ లో ఎందుకమ్మా వస్తే కూర్చోండి లేదా బయట ఉండండి ఏంటి ఆ తలపెట్టు రాదు అదే ఎవడ్రను ఏం న్యూసెన్స్ చెప్తే అర్థం కాదు బయట ఉండమంటే ఈ 7 మాడ్యులర్ థియేటర్స్ తో ఏందమ్మా 8 మరి 7 అని రిపోర్ట్ ఇచ్చింది కదా ఇడా ఈ 7 మాడ్యులర్ థియేటర్స్ తో మెరుగైనటువంటి సేవలు అందించడం జరుగుతుంది. ముఖ్యంగా ఒక రోబోటిక్ థియేటర్ కూడా ఎంఎన్జే లో ప్రారంభించాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. అది మరో 30 కోట్ల రూపాయలతో రోబోతో కూడినటువంటి థియేటర్ను మరొక నెల రోజుల్లో దాన్ని కూడా ఉపయోగంలోకి తీసుకొస్తాం. ముఖ్యంగా ఇది ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇది మొదటిసారి రోబోతో కూడినటువంటి మాడ్యులర్ థియేటర్ అనేది ప్రభుత్వ ఆసుపత్రుల్లో మొట్టమొదటిసారి. అంటే ఎక్కడైతే చేతి వేళ్ళు కూడా డాక్టర్లై వెళ్ళలేవో ఎక్కడైతే మనుషులు కూడా అక్కడ దాని సర్జరీని ప్రొసీజర్ను నిర్వహించలేనటువంటి చోట మరి రోబోను కూడా ఉపయోగించి అంటే ప్రీషియస్గా అంటే ఎఫెక్టివ్గా సర్జరీస్ చేయడానికి ఈ రోబో మాడ్యులర్ థియేటర్ను ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్లో మరొక నెల రోజుల్లో అందుబాటులోకి తేబోతా ఉన్నాం. ముఖ్యంగా ఇది 30 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. ఈరోజు 7 మాడ్యులర్ థియేటర్లకు 30 కోట్ల రూపాయలతో ఎక్విప్మెంట్ వాటిని తయారు చేసి ప్రారంభం చేశాం. మరొక రోబో మాడ్యులర్ థియేటర్ను మరొక నెల రోజుల్లో దాన్ని కూడా తీసుకొస్తాం. అప్పుడు రెండూ కలిపి 8 మాడ్యులర్ థియేటర్లు అందులో ఒక థియేటరు రోబోతో కూడినటువంటిది మనం ప్రజలకు సేవలు అందించడానికి అందుబాటులోకి తేబోతా ఉన్నాం. ముఖ్యంగా మన ఎంఎన్జే ఆసుపత్రి చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంది. ఇక్కడ పీజీ స్టూడెంట్స్ కూడా మంచి అకామిడేషను ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ మధ్యనే మన నర్సింగ్ స్కూల్ను కూడా ఎంఎన్జేకి హ్యాండ్ ఓవర్ చేసినాం. ఇక స్పేస్ కన్స్ట్రెయింట్ ఉంటే నర్స్ పక్కనే ఉండే నర్సింగ్ స్కూల్ 2 ఎకరాల స్థలాన్ని భవనాన్ని ఎంఎన్జేకి ఇచ్చాం. అక్కడ పీజీ స్టూడెంట్స్ ఉండడానికి ఒక 4 కోట్ల రూపాయలతో దాన్ని పూర్తి స్థాయిలో మరమ్మతు చేసి ఆ భవనాన్ని కూడా పీజీ స్టూడెంట్స్కు అందుబాటులోకి తేబోతా ఉన్నాం. మరి అదేవిధంగా పేషెంట్స్ బాగా పెరుగుతున్నారు, క్యాన్సర్ బాగా పెరుగుతూ ఉంది. ప్రస్తుతం ఎంఎన్జే సరిపోతలేదు మనకు, 450 పడకలు మాత్రమే ఉన్నాయి. పక్కనే మరో 350 పడకల ఆసుపత్రి కూడా నిర్మాణంలో ఉంది. అది కూడా ఒక నెల రోజుల్లోగా దాన్ని పూర్తి చేసి ఆ 350 పడకల్ని కూడా ఉపయోగంలోకి తీసుకొస్తాం. అది ముఖ్యంగా అరబిందో సంస్థ వారు సిఎస్ఆర్ యాక్టివిటీ కింద వారే దాన్ని దాదాపు 75 కోట్ల రూపాయలతో నిర్మించి ప్రభుత్వానికి ఇస్తూ ఉన్నారు. వారికి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు ఉన్నటువంటి 450 పడకలకు కొత్తగా మరో 300 పడకలు మనకు యాడ్ అయిపోతే ఎంఎన్జే విల్ బికమ్ 750 బెడెడ్ ఎక్స్క్లూజివ్ క్యాన్సర్ హాస్పిటల్. సో దానికి అనుగుణంగానే ఇలా మాడ్యులర్ థియేటర్స్ కూడా వచ్చినాయి కనుక ఎటువంటి వాళ్ళకైనా మనం మంచి సేవలు అందించడానికి మనకు అవకాశం ఉంటుంది. మరి ఈరోజు మన ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్లో మాడ్యులర్ థియేటర్స్తో పాటు దాదాపు 5 కోట్ల రూపాయలతో మోడ్రన్ ధోబీఘాట్ను మోడ్రన్ కిచెన్ను కూడా మనం ప్రారంభం చేసుకోవడం జరిగింది. అంటే వీళ్ళకు ముఖ్యంగా క్యాన్సర్ పేషెంట్స్కు స్పెషల్ డైట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ డైట్ను స్పెషల్ డైట్ను ఎన్ష్యూర్ చేయడానికి మరి మోడ్రన్ కిచెన్ కూడా ఒకటి ఏర్పాటు చేసినాం, స్టీమ్తో కూడినటువంటిది. సో మంచి క్వాలిటీ డైట్ పేషెంట్లకు అందాలి, మంచి ఉన్నత ప్రమాణాలతో కూడినటువంటి కిచెన్ ఉంటేనే అది సాధ్యమవుతుందని దాదాపు 5 కోట్ల రూపాయలతోని మోడ్రన్ ధోబీఘాట్ మోడ్రన్ కిచెన్ కూడా ఈరోజు మనం ప్రారంభం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా క్యాన్సర్ అనేది బాగా పెరుగుతూ పోతూ ఉంది. సో పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా
ఇటు నిమ్స్ లో గాని ఇటు ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ లో ఉచితంగా పేద ప్రజలందరికీ సేవలు అందిస్తా ఉన్నాం ఒక 2021 22 సంవత్సరంలో ఆరోగ్యశ్రీ కింద క్యాన్సర్ పేషెంట్స్ కు 111 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెట్టడం జరిగింది మరి గత తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా మనం చూస్తే క్యాన్సర్ మీద దాదాపు 700 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇటు పేషెంట్స్ కోసం గాని అటు ఆసుపత్రి అభివృద్ధి కోసం గాని ఖర్చు పెట్టడం జరుగుతా ఉంది ముఖ్యంగా బోన్ మారో ట్రాన్స్‌ప్లాంట్ అనేటువంటిది ఏదో కార్పొరేట్ ఆసుపత్రుల్లో ప్రైవేట్ ఆసుపత్రుల్లోనే జరిగేది కానీ ఒక రూపాయి ఖర్చు లేకుండా అటు నిమ్స్ ఆసుపత్రిలో ఇటు ఎంఎన్జే లో కూడా బోన్ మారో ట్రాన్స్‌ప్లాంటేషన్ శస్త్రచికిత్సలు కూడా చేస్తా ఉన్నాం వారికి ప్రత్యేకంగా 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ కింద అందిస్తా ఉన్నాం నిమ్స్ లో ప్రతి నెల 8 మందికి బోన్ మారో ట్రాన్స్‌ప్లాంటేషన్ చేస్తున్నారు ఎంఎన్జే లో కూడా ఒక ఇద్దరికి చేస్తున్నారు ఇప్పుడు మన కొత్త థియేటర్స్ వచ్చేయ గనుక డెఫినెటగా రాబోయే రోజుల్లో ఎంఎన్జే లో కూడా మరింత ఎక్కువ మందికి బోన్ మారో ట్రాన్స్‌ప్లాంటేషన్ సేవలు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా అందించడం జరుగుతుంది అంటే ఆరోగ్యశ్రీ కింద నార్మల్ గా 5 లక్షల రూపాయల వరకే ఉంటుంది కానీ కొన్ని రేర్ డిసీజెస్ కు గౌరవ ముఖ్యమంత్రి గారు 10 లక్షల రూపాయల వరకు కూడా ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది ఆ 10 లక్షల రూపాయలు ఇస్తూ అటు నిమ్స్ లో ఇటు ఎంఎన్జే లో బోన్ మారో ట్రాన్స్‌ప్లాంటేషన్ లాంటి సేవలు కూడా మనం అందించడం జరుగుతా ఉంది మన ఎంఎన్జే లో అత్యాధునిక ఎక్విప్మెంట్ కూడా ఇచ్చాం ఇక్కడ ఇప్పటికే ట్రూ బీమ్ గాని పెట్ స్కాన్ గాని సో అట్లా లేటెస్ట్ ఎక్విప్మెంట్ టెక్నాలజీ అన్ని కూడా ఈ ఆసుపత్రిలో అందించడం జరుగుతా ఉంది ముఖ్యంగా పాలియేటివ్ కేర్ సేవలు ఇక్కడ ఎవరైతే క్యాన్సర్ 3rd స్టేజ్ చివరి దశలో అవసాన దశలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇంటి దగ్గర ఉంచుకోలేం వాళ్ళకు కూడా మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలి అటువంటి వాళ్ళ గురించి కూడా మనం పాలియేటివ్ కేర్ సేవలు అందిస్తా ఉన్నాం మరి ఎంఎన్జే లో ఇప్పటిదాకా 10 బెడ్స్ ఏ ఉన్నాయి అది సరిపోతలేదని మా హెచ్ఓడి గారు చెప్తే మరో 50 పడకల పాలియేటివ్ కేర్ ను కూడా ఈ రోజు ఎంఎన్జే లో ప్రారంభించుకోవడం జరిగింది అది ఒక హైదరాబాద్ లోనే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచన మేరకు 33 జిల్లాల్లో కూడా పాలియేటివ్ కేర్ సేవలు స్టార్ట్ చేశాం ఆలన వాహనాలను పాలియేటివ్ వార్డులను 33 జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో జిల్లా ఆసుపత్రుల్లో ప్రారంభించాం సో ఆయా జిల్లాల్లో అవసాన దశలో చివరి దశలో ఉండేటువంటి క్యాన్సర్ పేషెంట్లకు అవసరమైనటువంటి ఇంజెక్షన్స్ గాని మెడిసిన్స్ గాని ఇస్తూ వారికి వారి కుటుంబ సభ్యులకు కూడా భోజనం చేస్తూ ఆ చివరి దశలో అంతిమ యాత్ర కూడా గౌరవప్రదంగా ఉండాలి వాళ్ళ ఆ నొప్పులను ఆ బాధను భరించలేనటువంటి స్థితిలో ఉంటారు గనక వారికి సంపూర్ణమైనటువంటి రక్షణగా ప్రభుత్వం ఉండాలని చెప్పి దేశంలో ఎక్కడ లేని విధంగా 33 జిల్లాల్లో పాలియేటివ్ కేర్లను మేము ప్రారంభించడం జరిగింది ఎంఎన్జేలో కూడా 10 బెడెడ్ పాలియేటివ్ కేర్ ఉంటే సరిపోవడం లేదని మరో 50 పడకలు ఇవాళ యాడ్ చేస్తూ 50 పడకల పాలియేటివ్ కేర్ను కూడా ఈ రోజు నుంచి అందుబాటులోకి తేవడం జరుగుతూ ఉంది మరి అదేవిధంగా ఈరోజు ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం క్యాన్సర్ లాంటి మహమ్మారిని మనం ఎదుర్కోవచ్చు ఒకప్పుడు క్యాన్సర్ అంటే అది క్యూరబుల్ కాదని క్యాన్సర్ వస్తే చనిపోవడమే అనేటువంటి బాధ ఉండేది కానీ ఈరోజు మంచి ట్రీట్మెంట్ వచ్చింది మంచి ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ ఉన్నారు క్యాన్సర్ వచ్చిన వాళ్ళని కూడా మనం నయం చేసుకోగలుగుతున్నాం కానీ క్యాన్సర్లో ఒకటి ఏంటంటే ఎర్లీ డిటెక్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాథమిక దశలో గుర్తించగలిగితే తప్పకుండా మనం బతికించుకోగలుగుతాం అందుకే అందరూ కూడా 35 ఏళ్ల వయసు దాటినటువంటి మహిళలు కానీ మరి అనుమానం ఉన్నటువంటి వాళ్ళు కూడా మీరు ఎప్పటికప్పుడు పరీక్షలు చేసుకోగలిగితే తప్పకుండా మీకు తగిన వైద్యాన్ని ప్రభుత్వం అందించగలుగుతుంది మరి ఈరోజు క్యాన్సర్ ఎందుకు పెరుగుతుందో కూడా అందరూ గమనించాలి ఇటు ఆహార అలవాట్లు కానీ లైఫ్ స్టైల్స్ కానీ పొల్యూషన్ పెరగడం కానీ వివిధ కారణాల వల్ల పెరుగుతూ ఉంది దీన్ని ప్రతి పౌరుడు బాధ్యతగా తీసుకోవాలి తనదాకా వస్తే కానీ తెలియదన్నట్టు కాకుండా ప్రతి పౌరుడు కూడా మరి వాతావరణ పరిరక్షణ కోసం పర్యావరణ పరిరక్షణ కోసం అందరూ కూడా హరితహారంలో భాగస్వామ్యం కావాలి మీ లైఫ్ స్టైల్స్ను కూడా కొంత మీరు మార్చుకోవాలి ఎవరు కూడా మనము వాకింగ్ కానీ యోగా కానీ ప్రాణాయామం లాంటివి కానీ అసలు ఏవీ కూడా తీసుకోకపోవడము జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడము ఇలాంటి కొన్ని కారణాలు జరుగుతూ ఉన్నాయి అందరం కూడా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మనం కూడా మన జీవన విధానాన్ని కొంత మెరుగ్గా ఉంచుకోగలిగితే క్యాన్సర్ లాంటి మహమ్మారిని మనం కొంతవరకు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది అందరం కూడా బాగుండేటువంటి అవకాశం ఉంటుంది ఇప్పుడు మనకు ఈ ఆసుపత్రిలో 1 కోటి రూపాయలతో మొబైల్ వెహికల్ కూడా క్యాన్సర్ స్క్రీనింగ్ వాహనం కూడా కొన్నాం
अन्नी जिल्लालकु मोबाइल स्क्रीनिंग वाहनानी पंपिंची उचितंगा मरी टेस्टलु चेस्तुन्नाम। ई ओक्क संवत्सरमे 22 क्यांपुलु पेट्टी विविध जिल्लाल्लो 200 मंदी क्यान्सर् पेशेंट्स गुर्तिंचडं जरिगिंदि। వాళ్ళందర్నీ కూడా మళ్ళీ ఆసుపత్రికి తీసుకొచ్చి బయాప్సీ చేపిచ్చి వాళ్ళకి అవసరమైనటువంటి ట్రీట్మెంట్ కూడా ఈ రోజు ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ అందిస్తా ఉంది। అంటే ముఖ్యంగా ఆసుపత్రికి వచ్చిన వాళ్ళే కాకుండా మా దగ్గర మంచి డాక్టర్లు ఉన్నారు। సో ఆ వెహికల్ ను మనం ఏదైతే స్క్రీనింగ్ చేసేటువంటి వెహికల్ ను జిల్లాల్లోకి పంపించి అక్కడే ప్రజలకు స్క్రీన్ చేయడము, ప్రజల్లో అవేర్నెస్ పెంచడము, ఆ క్యాన్సర్ లక్షణాలు ఉన్నటువంటి వారిని గుర్తించి తిరిగి ఆసుపత్రికి తీసుకొచ్చి వారికి తగిన వైద్యాన్ని కూడా మన ఆసుపత్రిలో అందించడం జరుగుతా ఉంది। మరి ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం వైద్య రంగంలో అనేక రకాలైనటువంటి మార్పులను తీసుకొచ్చి ఇటు మెడికల్ కాలేజీలు కూడా మనం అద్భుతంగా తీసుకొని పోతా ఉన్నాం। ఇప్పుడు ఈ సంవత్సరం 8 మెడికల్ కాలేజీలు ఈ విద్యా సంవత్సరంలో ప్రారంభించాలనుకున్నాం। ఇప్పటికే 5 మెడికల్ కాలేజీలకు ఎన్ఎంసి నుంచి అనుమతి వచ్చింది। మిగతా 3 కాలేజీలు కూడా వచ్చే వారం 10 రోజుల్లో మేము ఎక్స్‌పెక్ట్ చేస్తా ఉన్నాం। ఈ 8 కాలేజీల్లో 1200 మంది పిల్లలకు ఈ సంవత్సరం కొత్తగా ఎంబీబీఎస్ లో అదనంగా అడ్మిషన్లు ఇవ్వడానికి మనకు వెసులుబాటు కలగబోతా ఉంది। సో వైద్య విద్యను ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకొని పోతున్నారు। ఇంకో మంచి విషయం కూడా ఏందంటే నర్సింగ్ ని కూడా స్ట్రెంథెన్ చేస్తున్నాం। ప్రతి జిల్లాలో కూడా ఒక నర్సింగ్ కాలేజ్, 33 జిల్లాల్లో 33 నర్సింగ్ కాలేజీలు తీసుకురావడం జరుగుతా ఉంది। అందులో ముఖ్యంగా మన దేశంలో ఎక్కడ లేని విధంగా మన ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ కు అనుగుణంగా ఒక ఆంకాలజీ స్పెషల్ నర్సింగ్ స్కూల్ కూడా పెట్టబోతా ఉన్నాం। ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్, అంటే నర్సింగ్ లో కూడా స్పెషలైజేషన్ ఆంకాలజీ స్పెషల్ నర్సింగ్ స్కూల్ ను ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ లో ప్రారంభించడానికి ఏర్పాట్లు జరుగుతా ఉన్నాయి। త్వరలోనే ఆంకాలజీ స్పెషల్ నర్సింగ్ స్కూల్ ను ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ లో ప్రారంభిస్తాం। డాక్టర్లలో ఎట్లయితే స్పెషలైజేషన్ ఉందో ఆంకాలజీలో కూడా స్టాఫ్ నర్సుల్లో కూడా స్పెషలైజేషన్ ఉంటే వాళ్ళు క్యాన్సర్ పేషెంట్లకు మంచి సేవలు చేయగలుగుతారు, ఇంకా మెరుగైనటువంటి సేవలు అందించగలుగుతారనే ఉద్దేశంతోని మరి నర్సింగ్ లో కూడా స్పెషలైజ్డ్ కోర్స్ తీసుకొచ్చి వారికి పిల్లలకు ఆ కోర్స్ లో వారికి ట్రైనింగ్ గాని శిక్షణ గాని ఇచ్చి ఆ నర్సింగ్ స్టాఫ్ ను కూడా మరి రాబోయే రోజుల్లో ఇక్కడే రిక్రూట్‌మెంట్ చేసుకునే విధంగా ఈ స్పెషల్ నర్సింగ్ స్కూల్ ని ఒకటి కూడా తెస్తున్నాం। ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద కంట్రీ, దేశంలో ఎక్కడ కూడా లేదు। ఫస్ట్ టైం మన ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ లో ఈ స్పెషల్ నర్సింగ్ స్కూల్ ని కూడా తీసుకురావడం జరుగుతా ఉంది। రోబోటిక్ ఎక్విప్‌మెంట్ కూడా ఎక్కడో బాంబేలో ఒకటి రెండు చోట్లనే ఉన్నది, ఫస్ట్ టైం ఇలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోబోటిక్ ఎక్విప్‌మెంట్ ఇవ్వడం కూడా మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా మన సౌత్ ఇండియాలో ఫస్ట్ టైం మనం క్యాన్సర్ రంగంలో మన ఆసుపత్రిలో ఎంఎన్జే లో తీసుకురావడం కూడా చాలా సంతోషం। మా డాక్టర్స్ కూడా బాగా కష్టపడుతున్నారు, రాత్రి 8 9 వరకు కూడా ఇక్కడ సర్జరీ చేస్తున్నారు। మా డిపార్ట్మెంట్ హెచ్ఓడిస్ గాని మా అనస్థీషియా డాక్టర్స్ గాని రాత్రి పూట కూడా లేట్ నైట్ వరకు కూడా ఎప్పటికప్పుడు సర్జరీ చేస్తూ మంచి సేవలు కూడా అందిస్తా ఉన్నారు। అయితే ఇప్పటివరకు మనకు బెడ్స్ సరిపోతలేవు, పక్కన 300 బెడ్స్ కూడా ఈ నెల లోపల దాన్ని మేము ఉపయోగంలోకి తెస్తే కొత్త థియేటర్స్ వచ్చింది, రోబోటిక్ ఎక్విప్‌మెంట్ వస్తుంది, దానికి అనుగుణంగా స్టాఫ్ ను కూడా రిక్రూట్ చేస్తాం। మరి ఆ 300 పడకలకు అవసరమయ్యే నర్సింగ్ స్టాఫ్ గాని శానిటేషన్ సిబ్బందిని గాని వాళ్ళని కూడా మేము త్వరలోనే రిక్రూట్‌మెంట్ కూడా చేసుకుంటాం। పక్కనే ఇక్కడ పేషెంట్స్ యొక్క అటెండెంట్స్ కోసం కూడా మనం పక్కనే మన ఒక బ్లాక్ ఒకటి కట్టడం జరిగింది, అది కూడా బాగా ఉపయోగపడతా ఉంది। మనం చూస్తే ఆ పేషెంట్ అటెండెంట్స్ కూడా దాదాపు 30 రూములతోని ఒక స్పెషల్ బ్లాక్ ఒకటి కట్టినాం, అది చాలా మంది పేషెంట్స్ యొక్క అటెండెంట్స్ అక్కడ ఉంటున్నారు, వాళ్ళకు కూడా ఉచిత భోజనం ప్రతిరోజు అటెండెంట్స్ కూడా ఇక్కడ భోజనం కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది। ఇప్పుడు ఇందాక కొంతమంది పేషెంట్స్ కూడా చాలా మందిని కలిశాం, మీరు వాళ్ళ భోజనం ఎలా ఉంది, మీ వెంట ఉన్న వారికి భోజనం పెడుతున్నారా అన్నప్పుడు వారు సంపూర్ణమైనటువంటి సంతృప్తిని వ్యక్తం చేయడం జరిగింది। మందుల విషయంలో కూడా వాళ్ళతో చాలా మందితో మాట్లాడాను, మంచి భోజనం పెడుతున్నారు, మందులు కూడా పూర్తిగా ఉచితంగా ఇస్తున్నారు, మాకు మంచి సేవలు అందుతున్నాయని నేను 4-5 పేషెంట్లను ర్యాండంగా పలకరించినప్పుడు అందరి నుంచి కూడా చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది। ఐ కంగ్రాట్యులేట్ ఆల్ ద డాక్టర్స్ అండ్ ద స్టాఫ్ మెంబర్స్ ఆఫ్ ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్। అదేవిధంగా డైట్ మెను, ఈ మధ్య డైట్ మెను బాగా పెంచడం జరిగింది మేము। సో పెరిగిన డైట్ మెను 56 రూపాయల నుంచి 112 రూపాయలు చేసినాం। సో 112 రూపాయలు చేసినాము, ఆ డైట్ మెనూను కూడా అన్ని చోట్ల డిస్ప్లే చేయమని చెప్పి సూపరింటెండెంట్ గారికి ఆదేశం ఇచ్చాం।
अन्नी आस्पत्रुल्लो सो दटे मेनू फॉलो अवतार एपड़ना काकपोते पेशेंट्स अड़गड़ानिकि अवकाश उ पेशेंट शुड नो गवर्नमेंट एम डयट इवदलुचुकुंदी एंत डब्बु खर्चु पेडुतुंदी ए रोजु एलांटि डयट इव्वाली एम प्रोटीन्स अंदुलो उंडाली अनेटुवंटि विवरालु तेलिसे विधंगा अन्नी चोट्ल कूडा मंचिगा डिस्प्ले తెలుగులో రాసి పెట్టాలని చెప్పి డాక్టర్ గారికి నేను సూపరింటెండెంట్ గారికి ఆదేశం ఇచ్చాం సో దట్ అన్ని ఆసుపత్రుల్లో కూడా డైట్ మెను డిస్‌ప్లే చేయండి సో దట్ పేషెంట్స్ ఎప్పుడన్న ఎక్కడన్న తేడా వస్తే వాళ్ళు అడగడానికి అవకాశం ఉంటుంది ఇట్ విల్ బికమ్ దేర్ రైట్ టు ఆస్క్ సో ఆ డైట్ మెనూని కూడా ఇప్పుడు లోపల కిచెన్ లో పెట్టినారు బికాజ్ డైటీషియన్ ఎవ్రీడే చూసుకోవాలని పెట్టినారు కానీ బయట కూడా అన్ని చోట్ల వార్డ్స్ లో కూడా డిస్‌ప్లే చేయాలని చెప్పి నేను మా సూపరింటెండెంట్ గారికి కూడా ఇప్పుడే చెప్పడం జరిగింది బట్ ఇంకా కూడా రాబోయే రోజుల్లో మంచి సేవలు అందించడానికి ప్రయత్నం చేస్తాం మేము ఇది మాట్లాడతాను వాళ్ళడిగితే తల్లి సరే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందో మీరు చూస్తున్నారు మన మహారాష్ట్రలో ఏమైంది నిన్న ఢిల్లీలో ఏమైంది జార్ఖండ్లో ఏమైందో మనం చూస్తున్నాం ఇవాల బీజేపీ పార్టీ పరిపాలనను వదిలిపెట్టి ప్రతిపక్షాల మీద కక్ష సాధిస్తున్నట్టు కనబడుతుంది రోజు దేశాన్ని పరిపాలించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాల్సినటువంటి పార్టీ ఈ దేశంలో ప్రతిపక్షమే ఉండకూడదు అనేటువంటి ధోరణిలో ఇయాల బీజేపీ పార్టీ పనిచేస్తున్నట్టు అనిపిస్తా ఉంది ఇది ఎంతవరకు కరెక్టు ఇప్పుడు ఈ దేశంలో ఇప్పటికీ 8 రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలను పడగొట్టి దొడ్డిదారిని ఇయాల బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకున్నది నిన్న జార్ఖండ్లో ఢిల్లీలో ఎక్కడ ఏం జరుగుతుందో అందరం కూడా గమనిస్తా ఉన్నాం ముఖ్యంగా బీజేపీ బీహార్లో కూడా నేనేం జరుగుతుందో మనం చూస్తున్నాం ఎవరు బీజేపీని ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడులు చేస్తూ ఉన్నారు ఇది ఎంతవరకు కరెక్టు ఇలా ఇంకొక మాట మనం ఆలోచించాలి ఇప్పుడు బీజేపీ పార్టీ ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తుంది తప్ప పరిపాలనను మర్చిపోయింది ఇంకొకటి ఏంటంటే నిన్న బీజేపీ ఎంపీ ఢిల్లీలో మొన్న మాట్లాడినారు నిన్న కూడా మాట్లాడినారు ఏం మాట్లాడుతున్నారు వారు ఆ సిబిఐ నోటీసులు ఇస్తుంది అంటున్నారు మరి మీరు ఏజెన్సీయా ప్రభుత్వమా ఒక పార్టీ నాయకుడు ఏ రకంగా స్టేట్మెంట్ ఇస్తాడు అంటే దీని ఎప్పుడు సాధ్యమవుతదంటే అయితే సిబిఐ వాళ్ళు మీకు సమాచారం ఇస్తే మీరిద్దరూ కూడబలుకొని చేస్తున్న కార్యక్రమం అన్న కావాలి సిబిఐ సమాచారం మేరకు ఎంపీ గారన్న మాట్లాడాలి లేదు బీజేపీ పార్టీ సిబిఐకి డైరెక్షన్ ఇచ్చిందితే మీరే డైరెక్షన్ ఇచ్చిన కనుక మీకు తెలిసి ఉండాలి అయితే మీరు డైరెక్షన్ ఇచ్చి ఉండాలి లేదా సిబిఐ మీకు చెప్పి ఉండాలి దీని బట్టి ఏమర్థమవుతుందంటే మీరిద్దరూ కలిసి కుట్రపూరితంగా దేశంలో ప్రతిపక్షాలను ఇబ్బంది పెడుతున్నారు లేదా మీకెట తెలుస్తది పార్టీకి ఎట తెలుస్తది ఇప్పుడు అయితే ప్రభుత్వానికి తెలవాలి ఆ స్టేట్మెంట్ ఎవరు ఇవ్వాలి నిఘా సంస్థలు ఇవ్వాల్సిన స్టేట్మెంట్ పార్టీ ఎట్లిస్తుంది అని నేను అడుగుతున్నా పార్టీ ఏ స్టేట్మెంట్ ఇస్తుంది అంటే నిఘా సంస్థలకు మీరు డైరెక్షన్ ఇచ్చి చేపిస్తున్నారు మీరు ప్రతిపక్షాలను ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెడుతున్నారనేటువంటి అనేది అర్థమవుతుంది దీని బట్టి ఒకటి ఏమైతే నిఘా సంస్థలు బీజేపీ పార్టీ యొక్క జేబు సంస్థలుగా మారినాయా అనేటువంటి అనుమానం కలుగుతూ ఉంది నిఘా సంస్థలకు మీరు డైరెక్షన్ ఇచ్చి చేపిస్తున్నారని అర్థమవుతుంది డైరెక్షన్ మీరు ఇవ్వకపోతే మీరు స్టేట్మెంట్ ఎట్లిస్తారు రేపో మాపో మీ సిబిఐ నోటీసులు ఇస్తుంది అని మీరు మాట్లాడుతున్నారంటే అంటే మీరే చెప్పి చేయిస్తున్నట్టు కదా స్పష్టంగా కుల్లం కుల్ల అర్థమవుతుంది ఇది ఒక కుట్ర ఒక పథకం ప్రకారంగా ఇవాళ మీరు ఇటువంటి కార్యక్రమాలకు మీరు పాల్పడతా ఉన్నారు అయినా ఇది మంచిది కాదు హైదరాబాద్లో జరుగుతున్నది కూడా ఏంటిది ఇలా మత కలహాలు దేశానికి రాష్ట్రానికి మంచియా ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారు తెలంగాణలో ఇలా పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి కాళేశ్వరం లాంటి మెగా ప్రాజెక్టును పూర్తి చేసి ఇలా బ్రహ్మాండంగా కృష్ణా గోదావరి నదీ జలాలను పారిస్తున్నాం తెలంగాణ భూమిల తెలంగాణ మట్టిల కృష్ణా గోదావరి జలాలు పారుతున్నాయి కదా ఇలా ఎంత పంట పండుతుంది భూమికి బరువు అయ్యేంత పంట పండుతుంది తెలంగాణలో చివరికి కేంద్ర ప్రభుత్వం మేము ఈ పంట కొనలేమని చేతులెత్తేసినంత పంట ఇవాళ తెలంగాణలో పంట పండుతూ ఉంది అంటే మీరు ఇవాళ మేమేమో కృష్ణా గోదావరి నీళ్లు బారియాలని మేము చూస్తే బీజేపీ పార్టీ మత కలహాలు పెట్టి రక్తం బారియాలని వాళ్ళు చూస్తున్నారు ఇవాళ తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించాలి మన బీడు భూముల్లో కృష్ణా గోదావరి నీళ్లు బారాలనా మత కలహాలు జరిగి రక్తం బారాలనా ఏది కావాలి ప్రజలకు ప్రజల మేలు కోరేది ఎవరు ఇలా ఎవరు విద్వేషాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు ఎవరు ప్రజలకు నీళ్లు బారిచ్చి ప్రజలు బతకాలి ప్రజల జీవన విధానం మెరుగుపడాలి రైతులు బాగుపడాలని ప్రయత్నం చేస్తున్నది ఎవరు ఇవాళ ఎంత బ్రహ్మాండమైన పంట పండుతుంది
తెలంగాణ వచ్చినాడు పండే పంట ఎంత ఇవాల పండుతున్న పంట ఎంత దేశములో అతి ఎక్కువ వరి ధాన్యం పండించేటువంటి మొదటి రెండు రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం ఒకటి ఇవాల ఒకనాడు అన్నం లేని రాష్ట్రం ఒకనాడు దిగుబడి ఆహార ఉత్పత్తులను దిగుబడి చేసుకున్న రాష్ట్రం ఇవాల దేశానికి అన్నం పెట్టే రాష్ట్రంగా మారింది ఇది తెలంగాణ సాధించినటువంటి ఒక గొప్ప విజయం ఇయాల మీరు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు మీరు ఇయ్యలేదు కానీ మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాం ఇచ్చినాం మాట తప్పింది మీరు కదా ఇప్పుడు ఇలా ఉచితాలు వద్దని మాట్లాడుతున్నారు ఉచితాలు ఎవరికి ఉచితాలు మీరు కూడా ఇస్తున్నారు ఉచితాలు మేము 80% మందికి మేము ఉచితాలు ఇస్తే 20% మంది పెట్టుబడిదారులకు మీరు ఉచితాలు ఇస్తున్నారు